బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో హెచ్ఎండిఏ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరగనున్న ఈ సమావేశానికి హెచ్ఎండిఏ కమిషనర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు, పలువురు మంత్రులు హాజరు కానున్నారు. అయితే గతంలో హెచ్ఎండిఏపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి హెచ్ఎండిఏ పరిధిలోని భూములపైన దృష్టి సారించారు. హెచ్ఎండిఏకు 7 జిల్లాల పరిధిలో ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాల భూములున్నాయో తెలపాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు 1-2 రోజుల్లో ముఖ్యమంత్రికి హెచ్ఎండిఏ భూములపైన సమగ్రమైన నివేదికను అందజేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, సీఎం రివ్యూకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ప్రియాంక. మరికాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో రివ్యూ నిర్వహించున్నారు. హెచ్ఎండిఏతో పాటు మరిన్ని శాఖలపైన సీఎం ప్రధానంగా సమీక్ష నిర్వహించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ 10 ఏళ్ల పీరియడ్ లో తెలంగాణలో జరిగినటువంటి విధ్వంసం పైన పదే కామెంట్ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, తాజాగా హెచ్ఎండిఏ పరిధిలో జరిగినటువంటి లేఅవుట్లు, ఇతర ఇష్యూస్, ఇబ్బందుల పైన కూడా ఇప్పటికే ఒక నివేదికను ఇవ్వాలని చెప్పేసి ఉన్నత స్థాయి అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి. దానిలో భాగంగా ఇవాళ 12 గంటలకు సెక్రటరియట్ లో రివ్యూ నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఈ రివ్యూ పైన మూసీ రివర్ పైన ప్రధాన చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. పర్టికులర్ గా మూసీ ప్రక్షాళనలో భాగంగా డిపిఆర్లు ఎవరికి ఇవ్వాలి, ఆక్రమణ ఎంత జరిగింది, ఎన్ని ఇళ్లకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటుగా హెచ్ఎండిఏ పరిధిలో జరిగినటువంటి అవకతవకలు, అవినీతి, దాంతోపాటు గతంలో శివబాలకృష్ణ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి హెచ్ఎండిఏ డైరెక్టర్ గా శివబాలకృష్ణ ఉన్నటువంటి సందర్భంలో ఆయన సహకరించినటువంటి అధికారులు ఎవరు, ఇందుకు సహకరించినటువంటి వివరాలపైన కూడా సీఎంఓకి ఇప్పటికే వివరాలు చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగా హెచ్ఎండిఏ లేఅవుట్లలో భాగంగా అప్లై చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, సర్వీస్ ప్రొవైడర్లకు సంబంధించినటువంటి అంశంలో డేటాబేస్ అంతా కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో హెచ్ఎండిఏ కమిషనర్ గా అరవింద్ కుమార్ ఉన్నటువంటి సందర్భంలో అది కేవలం సంబంధిత మంత్రికి కమిషనర్ మాత్రమే కనిపించేలాగున లాగిన్ పెట్టడము, తద్వారా బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వారికి ఇబ్బందికరంగా మారడము, హెచ్ఎండిఏ లేఅవుట్లను ఇష్టారీతిగా అమ్మి డబ్బులు సంపాదించేటువంటి మార్గానికి బీఆర్ఎస్ ప్రభుత్వము త్రలేపడం తదితర సంబంధిత అంశాలన్నింటిపైన కూడా ఇవాళ సమావేశంలో చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా గడిచినసారి కూడా 2018 ఎన్నికల కంటే ముందు కావచ్చు, 2018 ఎన్నికల తర్వాత కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నటువంటి సందర్భంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి విలువైన ప్రభుత్వ భూములను అమ్మగా వచ్చినటువంటి ఆదాయాన్ని అంతా కూడా వెల్ఫేర్ స్కీమ్ లో డైవర్ట్ చేసినటువంటి విషయం కావచ్చు, హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి విలువైన భూముల వివరాలకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా సమీక్ష చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీనిపైన అధికారులు ఇచ్చేటువంటి వివరాల ఆధారంగా మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, హెచ్ఎండిఏలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేటువంటిది ఇవాళ సమీక్ష సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.